ఓ మైత్రేయీ నువ్వు అంటే నాకు ఇష్టమే, ఓ మైత్రేయీ నువ్వు అంటే నాకు ఇష్టమే, నువ్వంటే నీకు, నువ్వంటే నీకోసం నువ్వు నాకు ఇష్టం కాదు, నీ మీద కోరిక ఉంది కాబట్టి నా కోసం నువ్వు అంటే ఇష్టం. ఏం లాజిక్గా చూడండి, నేకెడ్ నేకెడ్ ట్రూత్ అంటారు దీన్ని. ఓ మైత్రేయి నువ్వంటే ఎంత ఇష్టం నాకు, ఐ లైక్ యూ, నువ్వంటే బాగా ఇష్టం నాకు. ఓ మైత్రేయి నువ్వంటే నాకు బాగా ఇష్టమే, కానీ నీకోసం నువ్వంటే నాకు ఇష్టం కాదు, నీ మీద నాకు కోరిక ఉంది కాబట్టి అందుకు నాకు ఇష్టం నీ మీద, అందుకే నీకోసం నీ మీద నాకు ఇష్టం కాదు, నాకోసం నువ్వంటే ఇష్టం కాదు, నీకోసం నువ్వంటే నాకు ఇష్టం కాదు. నేకెడ్ ట్రూత్. నేనంటే నాకు ఇష్టమేనా, నేనంటే నాకు ఇష్టమేనా, నేనంటే నాకు ఇష్టమే కదా, అందుకే నువ్వు కూడా నాకంటే ఇష్టం. నేనంటే నాకు ఇష్టమేనా, నేనంటే నాకు ఇష్టం కాబట్టి నువ్వు కూడా అందుకే నాకు ఇష్టం. నేనంటే నాకు ఇష్టం అంటే నువ్వు కూడా, నేనంటే నాకు ఇష్టం అంటే నువ్వు కూడా నాకు అందుకే, నువ్వు నాకు ఇష్టం అవ్వడానికి, నేనంటే నాకు ఇష్టం కాబట్టి నువ్వు కూడా అందుకే ఇష్టం నువ్వంటే నాకు. మీ మీద మీరు ఇష్టం లేకుండా ఉన్నారా మీరు, దానికి ఒకటే గుర్తు. ఇంకా మీరు ఎక్కడికి రుజువులకి సాక్ష్యాలకి వెళ్ళకండి, కోర్టుకి వెళ్ళక్కర్లేదు. మీ అందరికీ మీరంటే మీకు ఇష్టం, మీరంటే మీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి, మీరంటే మీకు ఇష్టం లేని ఉన్నారా, ఎవరు లేరు. ఆ ఒక్క కొండ గుర్తు మీరు పెట్టుకోండి, లోపల సుఖం అనేది మీ లోపల ఉంది, బయట ఎక్కడా లేదన్న గుర్తు. ఈ ఒక్క కొండ గుర్తు రాసుకోండి మీరు, ఇంకేమీ మీరు వినక్కర్లేదు. మీరంటే మీకు అందరికి ఇష్టం, అది మీరంటే మీకు అందరికి ఇష్టం. ఎంచేతే సుఖం అనేది మీ లోపలే ఉంది, మీ సుఖం అనేది మీ లోపల ఉంది కాబట్టి, మీ స్వరూపమే సుఖం కాబట్టి, మీకు సుఖం అంటే ఇష్టం కాబట్టి మీరంటే మీకు ఇష్టం. బయట ఎక్కడా సుఖం లేదు ఏంటి, లోపలే ఉంది సుఖం. బయట ఎక్కడా సుఖం లేదు ఏంటి, బయట ఎక్కడా సుఖం లేదు. బయట వస్తువుల మీద ఇష్టం లేని వాళ్ళ కన్నా ఉన్నారు, కానీ నేనంటే నాకు ఇష్టం లేదని చెప్పేవాడు అక్కడ లేడు. ఎంచేత నీ స్వరూపంలో ఉన్నది సుఖం, నీ స్వరూపంలో ఉన్నది శాంతి. నేనంటే నాకు ఇష్టం లేదని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?